అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మళ్ళీ అయితే మేము ఫినిక్స్ మాల్కి అయితే వెళ్ళామండి ఇక్కడ మీకు కనిపిస్తుంది కండి ఫినిక్స్ మాల్ షాపింగ్ ఫెస్టివల్ అనేసి ఇక్కడ అయితే లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు పిల్లలు ఆడుకోవడానికి అయితే ప్లే గ్రౌండ్ అనేది ఉండేది సమ్మర్ టూల్ క్యాంప్ అనేసి ఒకటైతే కండక్ట్ చేసిన్నారండి ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ వన్ అండ్ హాఫ్ మంత్ దాకా అదే ఉన్నింది ఎందుకంటే పిల్లలకు కూడా హాలిడేస్ ఉండడంతో సమ్మర్ క్యాంప్ అయితే ఇక్కడైతే కండక్ట్ చేశారండి ఇప్పుడు జూన్ కూడా స్టార్ట్ అయిపోవడంతో జూన్లో ఎక్కువ ఆఫర్స్ అనేటివి ఎక్కువ ఉంటాయి మాల్స్లో ఎక్కడికి వెళ్ళినా కూడా జూన్ నుంచి మనకి ఆఫర్స్ అనేటివి స్టార్ట్ అవుతాయండి గుడ్ క్వాలిటీతో రీజనబుల్ ప్రైస్లో అయితే మనము బట్టలు అయితే ఇదే రైట్ టైం అండి మనకు ఫినిక్స్ మాల్లో మాత్రం మంచి అడ్వర్టైజ్మెంట్స్తో అయితే మనకి లోపల ఏమేమి జరుగుతున్నాయి అనేసి అయితే బయటకి మంచిగా అయితే విజిబుల్ అయ్యేటట్లయితే మాల్ వాళ్ళు మంచిగా అయితే మెయింటైన్ చేస్తారండి షాప్ ఫెస్టివల్ అంటే ఏమీ కాదండి మనకి జూన్ నుంచి అన్నిట్లోన అన్ని బ్రాండ్స్లోన ఖచ్చితంగా ఈ ఆఫర్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి గుడ్ క్వాలిటీతో అయితే మంచి బట్టలు అయితే దొరుకుతాయండి ఎవరైనా మంచి క్వాలిటీతో ఉన్న బట్టలు కొనుక్కోవాలంటే ఈ టైంలో ఖచ్చితంగా ప్రిఫర్ చేయండి మనకు వన్ ఇయర్లో ఒక టూ టైమ్స్ అయితే సేల్ అనేది వస్తుందండి ఆ టైంలో కొనుక్కోవచ్చు ఈ మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఈ టైంలో అయితే మంచి ఆపర్చునిటీ అండి మనం కూడా మన ప్రతి ఒక్కరికి ఉంటుంది కదండి మంచి బట్టలు వేసుకోవాలి క్వాలిటీ ఉన్న బట్టలు వేసుకోవాలనేసి కాబట్టి మనం బయట పెట్టే ప్రైజులకే మనకి మాల్లో మాల్లో అయితే మంచి క్వాలిటీతో అయితే బట్టలు అయితే ఈ ఈ టైంలో అయితే దొరుకుతాయి జూన్లో ఒకసారి డిసెంబర్లో ఒకసారి అయితే సేల్ అయితే స్టార్ట్ అవుతుందండి ఈ రెండు ఈ ఈ టూ మంత్స్లో మీరు కొనుక్కోవచ్చు అది కాకుండా మనము సేల్ అయ్యే స్టార్ట్ అయిన వెంటనే ఈ మంత్ ఎండింగ్ లోపలే వచ్చి కొనుక్కుంటే మనకు కావాల్సిన సైజులు అనేటివి అయితే మనకి అవైలబులిటీగా ఉంటాయి ఆ తర్వాత వస్తే మనకు సైజెస్ అనేటివి దొరకవండి కాబట్టి వీలైనంత తొందరగా మీకు ఎవరైనా కొనుక్కోవాలనిపిస్తే ఈ జూన్ నెలలోనే జూన్ ఫిఫ్టీన్త్ నుంచి జూన్ థర్టీ లోపల వచ్చి కొనుక్కోవడానికి అయితే ట్రై చేయండి చాలా బాగుంటాయండి బట్టలు కూడా అయితే మేము ఆల్మోస్ట్ ఆల్ రిలయన్స్లో మ్యాక్స్లో కొనుక్కుంటామండి స్నాక్స్లో అయితే చిన్నపిల్లలకి అయితే చాలా బాగుంటాయి క్వాలిటీ కానీ కంఫర్టబుల్ కానీ చాలా బాగుంటాయండి జెన్స్ కానీ కిడ్స్కి కానీ మ్యాథ్స్లో అయితే చాలా బాగుంటాయి ఇంకా లేడీస్కి చెప్పాలంటే ట్రెండ్స్లో అయితే చాలా బాగుంటాయి కుర్తీస్ డైలీ వేర్ కానీ ఆఫీస్ వేర్ కానీ ఫెస్టివ్ కలెక్షన్స్ కూడా ఉంటాయి అవి కూడా చాలా బాగుంటాయండి మీరు ఒకసారి ట్రై చేయండి ఇది నా ఎక్స్పీరియన్స్తో అయితే చెప్తున్నాను మీరు కూడా ఎవరికైనా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటే నాకు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి మేము మేము ఎక్కువగా అయితే మ్యాథ్స్లో ట్రెండ్స్లో అయితే కొనుక్కుంటాము ఇంకా అయితే మా బాబుకి అప్పుడప్పుడు ఎక్కువగా హెచ్ఎండ్ఎంలో కూడా అయితే షాపింగ్ చేస్తూ ఉంటామండి ఇంకా ఈ మాల్లో ఆఫర్స్తో పాటు మనకి ఎవరికైనా తెలియని వాళ్ళకైతే కస్టమర్స్కి ఎవరికైనా తెలియని వాళ్ళకైతే వీకెండ్స్లో అయితే మంచి ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేసి మంచి అడ్వర్టైజ్మెంట్స్తో అయితే అందరికీ తెలిసేలాగా చేస్తారండి ఈ మాల్లో మంచిగా అయితే మెయింటైన్ చేస్తారు నీట్నెస్ కానీ ప్రతి ఒక్కటి కానీ హైజీనిక్ పర్పస్ కానీ ప్రతి ఒక్కటి మంచిగా అయితే మెయింటైన్ చేస్తారండి చాలా పెద్దగా కూడా ఉంది ఫినిక్స్ మాల్ అయితే పిల్లలకు కానీ పెద్దోళ్ళకి కానీ ఆడుకోవడానికి కూడా చాలా బాగుందండి పిల్లలు అయితే చాలా ఈజీగా అయితే ఆడుకు ఉంటారు ఇంకా వీకెండ్స్ వస్తే అసలు గ్యాప్ ఉండదండి అంతమంది కస్టమర్లు ఉంటారు ఇంకా ఈ మంత్లో అయితే చెప్పనవసరమే లేదు చాలా ఎక్కువ మంది ఉంటారు మేము ఎక్కువ శాతం ఈ మాల్కే వస్తామండి షాపింగ్ చేయడానికి లేదంటే మాకు కొంచెము వసకోట దగ్గర ఉంటుంది వసుకోట దగ్గరకు కూడా వెళ్తాము ఆల్మోస్ట్ ఆల్ మేము ఈ మాల్కే ఎక్కువ విజిట్ చేస్తాము ఎందుకంటే కలెక్షన్స్ కూడా ఈ మాల్లోనే ఎక్కువ ఉంటాయి కాబట్టి మేము ఈ మాల్కే ఎక్కువ వస్తామండి ఆ మాల్ కొంచెం చిన్నది కాబట్టి ఓరియన్ అప్ టౌన్ మాల్ ఆ మాల్లో అంతగా కలెక్షన్స్ ఏమి దొరకవు సైజెస్ కూడా ఉండవు మనం రైట్ టైంలో వెళ్తే అక్కడ కూడా దొరుకుతాయి కానీ చిన్న స్టోర్స్ కాబట్టి తక్కువగా అయితే పెట్టింటారండి అక్కడ ఇది చాలా పెద్ద మాల్ కాబట్టి స్టోర్స్ కూడా చాలా పెద్దగా ఉంటాయి కలెక్షన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అదే కాకుండా రోజు కొత్త స్టాక్ అనేది వస్తూ ఉంటుందండి ఇక్కడ సెల్లింగ్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి స్టాక్ కూడా అనేది రీఫిల్లింగ్ డైలీ అవుతూ ఉంటుంది కాబట్టి మనకు మంచి ప్రోడక్ట్స్ అయితే దొరుకుతాయండి ఫినిక్స్కి సో మీరు ఎవరైనా షాపింగ్ చేయాలనుకున్న వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ ఫినిక్స్కి వెళ్ళడానికి అయితే ప్రిఫర్ చేయాలి వీకెండ్స్లో వెళ్ళకండి వీక్ డేస్ లెవెనే వెళ్ళండి ఎందుకంటే చాలా ఎక్కువ రష్ అయితే ఉంటుంది వీకెండ్స్లో వీక్ డేస్లోనే వీళ్ళు చూసుకొని వీక్ డేస్లోనే వెళ్ళి మంచిగా ఫ్రీగా చూసుకొని మంచి బట్టలు అయితే షాపింగ్ చేసుకోండి ఇంక అయితే నేనైతే మ్యాక్స్కి అయితే వచ్చానండి మ్యాక్స్లో దేంట్లోనే ఇంకా ఆఫర్ అయితే వేయలేదు ఫుట్వేర్లో మాత్రం అయితే ఆఫర్ అయితే వేస్తా అన్నారండి ఇప్పుడిప్పుడు అయితే స్టార్ట్ అయింది మెన్స్ ఫుట్వేర్లో షూస్లో మాత్రం ఆఫర్ ఉంది ఫిఫ్టీ పర్సెంట్ దాకా అయితే ఆఫర్ ఉందండి ఇంకా నేను అన్ని స్టోర్స్కి వెళ్ళి వేయడానికి ట్రై చేస్తాను ఇంకా మీకు డౌటే లేదండి జూన్ ఫిఫ్టీన్త్ నుంచి ఖచ్చితంగా అన్ని స్టోర్లలోన ఆఫర్ అనేది అయితే స్టార్ట్ అయిపోతుందండి ఇందులో నో డౌట్ కాబట్టి మీకు ఎవరికైనా ఖచ్చితంగా కొనుక్కోవాలనుకున్న వాళ్ళు కొంతమంది కొన్ని కొన్ని బ్రాండ్స్ ఉంటాయి కదండి ప్రతి ఒక్క బ్రాండ్లోన అయితే ఆఫర్ అనేది స్టార్ట్ అవుతుంది వెళ్ళి ఆరామ్సే మీరు కొనుక్కోవచ్చండి జూన్ ఫిఫ్టీన్త్ తర్వాత మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే కొన్ని షాప్స్లో అయితే ఆఫర్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి కొన్ని స్టోర్స్లో అయితే ఇంకా ఆఫర్ అనేది స్టార్ట్ అవ్వలేదు మ్యాథ్స్లో కూడా అయితే కొన్ని డిపార్ట్మెంట్స్లో మాత్రమే ఆఫర్ అనేది స్టార్ట్ అయింది ఫుట్వేర్లో మాత్రమే ఆఫర్ అనేది స్టార్ట్ అయిందండి ఇప్పుడు ట్రెండ్స్లో అయితే ఆఫర్ అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదండి మనకు జూన్ ఫిఫ్టీన్త్ నుంచి అయితే అన్ని షాప్స్లోనూ ఆల్మోస్ట్ ఆల్ నైంటీ పర్సెంట్ అయితే ఆఫర్ అనేది స్టార్ట్ అయిపోతుంది మనకు జూన్ ఫిఫ్టీన్త్ నుంచి జులై ఎండింగ్ వరకు అయితే ఈ ఆఫర్ అనేది ఉంటుందండి కంటిన్యూస్గా ఇంకా లైఫ్ స్టైల్లో కూడా అయితే సేల్ అనేది స్టార్ట్ అయిపోయిందండి అన్నిట్లోనే కాదు ఓన్లీ సెలెక్టెడ్ ఐటమ్స్లో మాత్రమే ఆఫర్ అనేది అయితే స్టార్ట్ అయిందండి మేమైతే ఈ టైంలోనే ఎక్కువ బట్టలు అయితే ప్రిఫర్ చేస్తామండి ఆల్మోస్ట్ ఆల్ మేము ఈ టైం కోసం అయితే వెయిట్ చేస్తాము ఇయర్లీ టూ టైమ్స్ అయితే రెగ్యులర్గా అయితే బట్టలు అయితే మేము షాపింగ్ మాల్లోనే అయితే కొనుక్కుంటాము మా పిల్లలకు కానీ మా అక్క పిల్లలకు కానీ మేమైతే ఇక్కడే కొనుక్కుంటామండి ఆల్మోస్ట్ ఆల్ మేమైతే ఈ ఆఫర్ స్టార్ట్ అయిన తర్వాత ఎవ్రీ వీక్ అయితే మాల్కి అయితే ఖచ్చితంగా వెళ్తామండి ఏదో ఒక టైంలో వీలు చూసుకొని ఖచ్చితంగా వెళ్ళి అయితే షాపింగ్ చేస్తాము ఈ ఈసారి నుంచి నేను ఖచ్చితంగా ఎప్పుడప్పుడు వెళ్ళాను ఏమేమి బట్టలు అయితే కొనుక్కున్నానైతే వీడియో అయితే ఖచ్చితంగా అయితే పెట్టడానికి అయితే ట్రై చేస్తానండి ఎవ్రీ వీక్ వెళ్ళి ఖచ్చితంగా దొరికిన బట్టలు ఖచ్చితంగా ఏవేవి రీజనబుల్ ప్రైస్లో అయితే దొరుకుతాయి ఖచ్చితంగా వాటిని అన్నింటినీ అయితే తీసుకొచ్చుకునేస్తాము మళ్ళీ కొనుక్కోమంటే కొనుక్కోమని కాదు ఖచ్చితంగా కొనుక్కుంటాము ఎందుకంటే ఈ కొనుక్కుంటే మనం రెగ్యులర్ యూజ్ కానీ ఆఫీస్ వేర్ కానీ అయితే రీజనబుల్ ప్రైస్లో మనకి మంచి క్వాలిటీతో బట్టలు అయితే దొరుకుతాయి మనకు బయట ఉన్న రేట్ల కన్నా కొంచెం తక్కువ రేట్లకే మంచి క్వాలిటీ ఉన్న బట్టలు అయితే మాల్లోనే దొరుకుతాయండి ఈ టైంలో కొనుక్కుంటే ఎవరైనా కానీ ఇంకా మనకి అవుట్లెట్ స్టోర్స్ కూడా ఉంటాయండి ఇండివిజువల్ స్టోర్స్ అయితే బయట ఎక్కువగా ఉంటాయి నాకు తెలిసి ఇంద్రానగర్ ఆ సైడ్ అయితే ఎక్కువగా ఉంటాయండి అవుట్లెట్స్ స్టోర్స్ మనము మాల్లో కొనుక్కోవడానికి ప్రిఫర్ చేయండి ఎందుకంటే సేమ్ స్టాక్ అక్కడ ఉండకపోవచ్చు సేమ్ ఆఫర్ కూడా అక్కడ ఉండకపోవచ్చు ఆఫర్స్ అనేటివి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయండి కాబట్టి ఎక్కువగా మీరు మాల్లో కొనుక్కోవడానికి ప్రిఫర్ చేయండి మాల్లో అయితే ఆఫర్స్ అనేటివి చాలా ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే ఎక్కువ కస్టమర్స్ వస్తారు కాబట్టి ఆఫర్స్ అనేటివి ఎక్కువగా డిస్ప్లే చేస్తారండి మాల్స్ అయితే ఇదండి వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్